నమస్తే ఫ్రెండ్స్ ప్రతిరోజు దీపారాధనలో ఇవి వేస్తే లక్ష్మి అనుగ్రహం కలిగి మీకు డబ్బకు లోటుండదు దీపారాధన అందరూ చేస్తారు భగవంతుడికి అయితే అందులో ముఖ్యమైనవి కుబేర దీపం అఖండ దీపారాధన దీపావళికి దీపాలు ఉసిరి దీపం రాహుకాల దీపం వెలిగిస్తూ ఉంటాం ఇక కుబేర దీపం అనేది ఆవు వెలిగించి ఉత్తరం వైపు పెడతాం ఈ దీపాన్నే కుబేర దీపం అని అంటాం ఈ కుబేర దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అనంటే ప్రాప్తి కోసం పిండితో అంటే బియ్య పిండి కొద్దిగా తీసుకోండి తడిపి కొద్దిగా చపాతి పిండిలా చేసుకోండి ఆ పిండిని ప్రవిధిలా చేసి దానిలో నెయ్యి మరియు ఒత్తులు వేసి వెలిగించండి దీనినే కుబేర దీపం అని అంటారు ఈ దీపాన్ని పూజా మందిరంలో పెట్టి వెలిగించినట్లయితే ధన ప్రాప్తి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే రాహుకాల దీపం పెడుతూ ఉంటాం ఈ దీపం ఎందుకు పెడతాం అనంటే రాహు అనుగ్రహం మనకు ఉండాలి అని రాహుకాల దోషాలు పోవాలని కాలసర్ప దోషాలు వంటివి ఏమైనా ఉన్నా సరే ఈ దీపం వెలిగిస్తే దోష నివృత్తి కలిగి జీవితంలో మంచి జరుగుతుంది ఈ రాహుకాల దీపాన్ని దుర్గామాత ఆలయంలో మంగళవారం మరియు శుక్రవారాలలో వచ్చే రాహుకాల సమయంలో పెడుతూ ఉంటాం ఇక అఖండ దీపం గురించి తెలుసుకుందాం ఈ దీపాన్ని మనం ఉదయం పూట అంటే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించాలి ఈ దీపం మరుసటి రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ఇలా వెలిగించే దీపాన్నే అఖండ దీపం అని అంటారు అలా అఖండ దీపం ఇంట్లో వెలిగించటం వలన అఖండైశ్వర్యాలు కలుగుతాయి ఈ అఖండ దీపాన్ని మట్టి ప్రమిద లేదా కంచు పాత్రలో కానీ వెలిగించాలి ఒకవేళ మీరు మట్టి పాత్రలో వెలిగించాలి అని అనుకుంటే ముందుగా ఆ మట్టి పాత్రను తీసుకుని ఒక అరగంట నీటిలో నానబెట్టండి ఇలా నానబెడితే మట్టి పాత్ర నూనెను ఎక్కువగా పీల్చుకోదు నానిన మట్టి పాత్ర పూర్తిగా ఆరాక నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె ఏదైనా పర్వాలేదు వేసి ఒత్తి వేసి ఈ ఒత్తి కూడా కొంచెం లావుగా ఉండేలా చూసుకోండి ఎందుకు అని అంటారా మరుసటి రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉండాలి కదా అందుచేత ఒత్తి కొంచెం లావుగా ఉండేలా చూసుకోండి తరువాత ఈ ప్రమిదకు గంధం కుంకుమను పూజా మందిరంలో ఉంచి ఆవుని వేసి ఈ ఒత్తిని వేసి వెలిగించాలి బ్రహ్మ అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఈ దీపాన్ని వెలిగించాలి మరుసటి రోజు అదే సమయం వరకు వెలుగుతూనే ఉండాలి మధ్యలో కొండెక్కకుండా కూడా చూసుకుంటూ ఉండాలి ఈ అఖండ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అనంటే లక్ష్మీ నారాయణులు కొలువై ఉంటారు అని పండితులు చెప్తున్నారు ఈ దీపాన్ని వెలిగించినట్లయితే కనుక మనకి జ్ఞానం మోక్షం సంపద కలుగుతాయి అలానే కామాక్షి దీపం గురించి కూడా తెలుసుకుందాం ఈ కామాక్షి దీపాన్ని ఎందుకు వెలిగించాలి అనంటే ఐశ్వర్యం కోసం ఈ దీపాన్ని వెలిగించటం వలన గజలక్ష్మి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఇక ఈ దీపం ప్రమిద ఎలా ఉంటుంది అనంటే గజలక్ష్మీదేవికి అటు ఇటూ ఏనుగుల ప్రతిమలుండి ఘీంకరిస్తున్నట్టుగా ఉంటాయి ఆ రూపంలోనే మనకు ప్రమిదలు దొరుకుతాయి అవి తెచ్చుకుని నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి వెలిగించండి ఆ దీపాన్ని పూజామందిరంలో లక్ష్మీపటం ముందు ఉంచండి ఇలా కామాక్షి దీపాన్ని వెలిగిస్తే కనుక మనకు అఖండ సంపద లభిస్తుంది వంశం వృద్ధి చెందుతుంది ఇక సాయంత్రం సమయంలో లక్ష్మీ తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపపు ప్రవిధకు గంధం కుంకుమతో అలంకరించి లక్ష్మీ పటం ముందు పెట్టి వెలిగించండి ఇలా చేసినట్లయితే ధనానికి లోటు ఉండదు ఇలా ప్రతిరోజు సాయం సమయంలో వెలిగించటం అలవాటుగా చేసుకోండి మాకు కుదరలేదు పని ఒత్తుళ్ళో ఉన్నాం అని అనుకునేవారు ఇరవై ఒక్క పున్నములు ఒక నియమంగా పెట్టుకుని అంటే పౌర్ణమి తిథి రోజున మీ కుల దేవత ముందు లేదా పూజా మందిరంలోని లక్ష్మీదేవి పట్టం ముందు వెలిగించండి ఇలా చేస్తే దరిద్రమంతా పోయి ధన ప్రాప్తి పుష్కలంగా లభిస్తుంది అలాగే దీపావళి రోజున మీరు ప్రత్యేకంగా మూడు దీపాలను వెలిగించండి ఈ మూడు దీపాలు ఎందుకు వెలిగించాలి అని అంటారా దానికి కారణాలు కూడా నేను చెప్తాను మొదటి దీపం అంటే మొదటి ప్రమిదని తీసుకుని నువ్వుల నూనె ఒత్తివేసి ఆ దీపపు ప్రమిది కింద కొన్ని నల్ల నువ్వులు వేసి పెట్టి మీద దీపం పెట్టి వెలిగించండి ఇలా చేసినట్లయితే మీ పితృదేవతల ఆశీస్సులు లభించి వంశం వృద్ధి చెందుతుంది ఇక రెండో దీపం ఈ ప్రమిది కింద ఉప్పు వేసి పెట్టి దానిపైన ప్రమిధిని పెట్టి వెలిగించండి ఇలా వెలిగిస్తే మృత్యుభయం పోతుంది అపమృత్యు దోషాలు కూడా పోతాయి ఇక మూడో దీపం కింద బియ్యము లేదా ధాన్యాన్ని పోసి వెలిగించినట్లయితే సంతోషం సంపద కలుగుతాయి ముఖ్యంగా దీపావళి రోజున సాయం సమయంలో వెలిగించాలి ఈ మూడు దీపాలు ఇక దీపావళి తర్వాత వచ్చేది కార్తీక మాసం కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడుతూ ఉంటారు గుళ్ళల్లో పెడుతూ ఉంటారు కొంతమంది తమ ఇంటి దగ్గర కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ దీపం కార్తీక మాసం మొత్తం అంటే నెల రోజుల పాటు కూడా వెలిగిస్తారు శివుని అనుగ్రహం కోసం వెలిగిస్తూ ఉంటారు ఇలా ఇక ఈ కార్తీక మాసంలోనే ఉసిరి దీపం అని పెడుతూ ఉంటారు ఉసిరికాయను అంటే ఈ దీపం ఎలా పెట్టాలి అనే అనుమానం మీకు రావచ్చు ఉసిరికాయను తీసుకోండి చక్కగా ఉన్న ఉసిరికాయని తీసుకుని పై భాగంలో గింజ ఉంటుంది కాబట్టి వెనుక భాగంలో చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఒత్తి వేసి నెయ్యి వేసి శివాలయంలో వెలిగించండి అంతేకాదు ఉసిరి దీపం కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దానమిచ్చి తగినంత దక్షిణిచ్చినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ పోతాయి ఇలా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే కనుక రాహుకేతు దోషాలుంటే కూడా పోతాయి అలాగే వచ్చేది కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా తులసి వద్ద సూర్యోదయానికి ముందే దీపాన్ని పెట్టండి ఇలా చేసినట్లయితే స్త్రీలకు చాలా మంచిది ముఖ్యంగా సౌభాగ్యానికి అలానే ధూపం సాంబ్రాణితో ఇల్లంతా వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఆచరించి మంచి ఫలితాల్ని పొందారు అందుచేత మనము కూడా ఆ ఆచారాల్ని మళ్ళీ ఆచరించి మంచి ఫలితాల్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి